మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సిఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 3వ తారీఖు నుంచి ఈ రోజు చివరి పరీక్షల వరకు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు శ్రద్ధగా పరీక్షలు రాస్తారని, సమయానికి ముందే విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. పరీక్షలకు 170 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఒక్కరు కూడా గైర్హాజరు కాలేదన్నారు. విద్యార్థులు పరీక్షలకు సహకరించిన పోలీస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల డిపార్ట్మెంట్ ఆఫీసర్ మహమ్మద్ రషీద్, ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిజాంపేట సెంటర్ నందు 3వ తారీఖు మొదలుకొని ఈరోజు 11వ తారీఖు వరకు పూర్తయినవి. మొత్తం 6 పేపర్లు, 7 ఎగ్జామ్లు. పరీక్షలు 3వ తారీఖు నుంచి మొదలుకొని సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, బయట నుంచి లోపల నుంచి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా, అనుకూల వాతావరణంలో పరీక్షలు అన్నీ ముగిసినాయి. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. అందరు ప్రతిరోజు అందరు హాజరైనరు. ఏ రోజు కూడా ఎవరు ఆబ్సెంట్ లేరు. మొత్తం పాఠశాలలో విద్యార్థులు హాజరైన సంఖ్య 170. ఈరోజుతో పరీక్షలు సజావుగా ముగిసినాయి.